విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, కథల పుస్తకాలకి పాఠ్య పుస్తకాలకి మధ్య ఉన్న వైరం ఈనాటిది కాదు. కథల పుస్తకాలు ఆకర్షించినంతగా పిల్లల్ని పాఠ్య పుస్తకాలు ఆకట్టుకోలేవు. ఈ పోటీ ప్రపంచంలో కథల పుస్తకాలు చదివితే కడుపు నిండదు అన్న సత్యం పెద్దలకి బాగా తెలుసు. అందువల్ల మనం మరో కొత్త విద్య కూడా నేర్చేసుకుంటాం, పాఠ్య పుస్తకాల మధ్య కథల పుస్తకాలు పెట్టి చదువుకోవటం. ఎప్పుడో ఒకసారి పట్టుబడి చీవాట్లు తిన్నాక చదువు విలువని సారాన్ని గ్రహించి బుద్ధిగా చదువుకుంటాం. నిజానికి చదివే ఆసక్తి మనలో పెరిగితే పొట్లాలు కట్టిన కాగితం కూడా సరిచేసుకుని మరీ చదివేస్తాం. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత పుస్తకాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సఖీ .com కార్యక్రమానికి సఖులందరికీ స్వాగతం. సఖులు, సఖీ .com కార్యక్రమంలో ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. అలాగే ఈరోజు నాకు ఒక డౌట్ వచ్చిందండి, ఆ డౌట్ని కూడా మన నల్లమూతు శ్రీధర్ గారిని అడిగి క్లారిఫై చేసుకుందామా? హాయ్ శ్రీధర్ గారు. సార్, వెల్కమ్ టు సఖీ .com. సార్, ఇప్పుడు ఇంటర్నెట్కి సంబంధించి ఇంట్లో కూర్చుని లేడీస్ వాళ్ళు పనులు చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకునే రూట్ ఏదైనా ఉందంటారా? ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకోవడానికి, ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది, ఆన్లైన్ ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకే ట్రేడింగ్ అంటే చూస్తే కనుక మామూలుగా చాలా కంపెనీస్కి సంబంధించిన షేర్స్ను కొనటం అమ్మటం ఎవరైనా కానీ కొద్దిగా నాలెడ్జ్ ఉంటే కనుక ఇంటి దగ్గర నుంచే మనం వితిన్ ది ఫ్రాక్షన్ ఆఫ్ 5 మినిట్స్ 10 మినిట్స్లో కొత్త షేర్స్ను కొనటం అమ్మటం సేల్ చేయడం ద్వారా మా ఎక్కువ అమౌంట్ని సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే కొంత నాలెడ్జ్, షేర్స్ బయింగ్ సెల్లింగ్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో దానికి బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండేసి చేసుకోవచ్చు. కొంత అమౌంట్ 20,000 30,000 కంపెనీ వాళ్ళకి డిపాజిట్ కడితే కనుక మన తరఫున వాళ్ళు కొనేసి మనం ఒక 5 మినిట్స్లో అమ్మ ముందు అయితే కనుక వాళ్ళు అమ్మేసి పెడుతూ ఉంటారు. అలాగ షేర్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, అలాగ ఆన్లైన్ ట్యూషన్స్ లాంటివి చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలామంది సఖులకి పెయింటింగ్ ఇలాంటివి రకరకాల హాబీస్ ఉంటాయి, డ్యాన్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, ఇలాంటి వీటన్నిటిని, అలాగే కొంతమందికి మ్యాథ్స్ ఇలాంటి రకరకాల సబ్జెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని ఒక స్కైప్ లేకపోతే ఒక వాయిస్ చాటింగ్, వీడియో చాటింగ్ సాఫ్ట్వేర్ ద్వారా వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి, వేరే లొకేషన్లో ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆటోమేటిక్గా వీళ్ళు మనీ ఎర్న్ చేసుకోవడానికి అనే అవకాశం ఉంటుంది. అలాగే డిటిపి వర్క్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు పేజ్ మేకరు, ఫోటోషాప్, కోరల్ డ్రా ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటిని నేర్చుకోవడం ద్వారా మనకే చాలా బుక్స్ పబ్లిషింగ్ సంబంధించి బుక్ వర్క్స్ వస్తూ ఉంటాయి. అలాగే బిజినెస్ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్ తయారు చేయమని చెప్పేసి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. అలాగే పాంప్లెట్లు, బ్రోచెస్ ఇలాగ రకరకాల వర్క్స్ ఉంటూ ఉంటాయి. సో ఒక్కసారి పేజ్ మేకర్, ఫోటోషాప్, కొలడ్ర వీటి మీద నాలెడ్జ్ ఉంటే కనుక, కొద్దిగా అట్రాక్టివ్గా డిజైన్ చేసే టెక్నిక్స్ నేర్చుకుంటే కనుక ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో ఒక 10 మంది క్లయింట్స్ని, ఒక మంచి క్లయింట్స్ని సంపాదించుకోగలిగినా కూడా, లేదా దగ్గర వీలైనప్పుడు 1-2 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడేసి ప్రాజెక్ట్ వర్క్స్ తెచ్చుకుంటే కనుక డెఫినెట్గా ఇంటి దగ్గరే కూర్చొని వాటిని డిజైన్ చేసి టైంకి వాళ్ళకి అందించేసి ఒక గుడ్ విల్ సంపాదించవచ్చు. 10 మంది ద్వారా ఇంకొక 10 మంది పరిచయం అవుతారు, ఆటోమేటిక్గా అది ఒక పెద్ద బిజినెస్గా లీడ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఆన్లైన్ జాబ్స్లో చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము, మాకు మనీ రాలేదు ఇలా అంటూ ఉంటారు కదా, అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ ఆన్లైన్ జాబ్స్ అనేది దాదాపు అవి నకిలీవేనండి. ఇక్కడ ఏంటంటే డబ్బులు కట్టాల్సి వస్తూ ఉంటుంది కొన్నిటికి, కొన్నిటికి మన టైంను వేస్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ప్రతిదీ అంటే ఆన్లైన్ జాబ్స్ అంటే యాడ్లు క్లిక్ చేయండి అని చెప్పేసి అని, కొన్ని సర్వేస్ అని చెప్పేసి అని, అలాగే మీరు కొంత అమౌంట్ కట్టేసి ఇంకో 10 మందిని జాయిన్ చేయాలి అని చెప్పేసి అని, యాడ్ క్లిక్స్ అని, డేటా ఎంట్రీ వర్క్స్ అని రకరకాల మార్గాలు ఉన్నాయండి. ఇంతకుముందు మనం చెప్పుకున్న జాబ్స్ ఏవైతే ఉన్నాయో మనం మన స్కిల్స్ని డెవలప్ చేసుకొని మనం బయట నుంచి ప్రాజెక్ట్ వర్క్ తెచ్చుకొని లేదా షేర్స్ బిజినెస్ చేస్తూ ఇట్లా మనం ఏదైతే మన ఓన్ టాలెంట్తో మనం ఇక్కడ కూర్చొని మన కంప్యూటర్ ముందు కూర్చొని చేస్తున్నామో వాటి పరంగా చూస్తే కనుక అవి 100% సేఫ్. అదే ఆన్లైన్ జాబ్స్ విషయానికి వస్తే కనుక ఆన్లైన్ జాబ్స్ 100కి 100% ప్రతిదీ జెన్యూనిటీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టాలన్నా కానీ మనం కడుతున్న డబ్బులకి రిటర్న్స్ వస్తాయా లేదా అన్నది ఒక 10 మందిని ఎంక్వైరీ చేసి మాత్రమే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఆన్లైన్ జాబ్స్ కూడా
కొన్ని డమ్మీ పేర్లు, ఫలానా వాళ్ళు ఫలానా డబ్బులు సంపాదించారని చెప్పేసి అని ప్రూఫ్లతో సహా చెక్కులతో సహా అడ్వర్టైజ్మెంట్లు ప్రింట్ చేస్తూ ఉంటారు. కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి అని ఫోన్ నెంబర్లు కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కాంటాక్ట్ చేస్తే నిజంగా మేము డబ్బులు సంపాదించామని చెబుతారు. అది కూడా ఫేక్. ఇప్పుడు ఒక నలుగురు మనుషులు తెలిసిన వాళ్ళని దగ్గర పెట్టుకొని కంపెనీ పెట్టేసి ఫేక్ నడిపితే అది మనం నష్టపోయినట్లే అవుతుంది కదా. కాబట్టి ఇలాగా మనకు అక్కడ దొరికే ప్రూఫ్లు నకిలీగా ఉంటాయి. కొంతమంది ఒకళ్ళిద్దరికే జెన్యున్గా చెక్కులు వస్తాయి. ఆ జెన్యున్గా చెక్కులు వచ్చిన వాళ్ళు చూడండి నాకు చెక్కులు వచ్చినాయి అని ఫ్రెండ్స్ని నలుగురు ఐదుగురు జాయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నలుగురు ఐదుగురు జాయిన్ అయితే కనుక ఆటోమేటిక్గా వీళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామని కంపెనీ వాళ్ళు చెబుతారు. కానీ ఇప్పుడు ఆ చెక్కులో వచ్చేది వీళ్ళు 10,000 కడితే కనుక వీళ్ళకి 500 చెక్ వస్తుంది. వాటికంటే మన టాలెంట్ మీద యూజ్ చేసుకునేవి, మన టాలెంట్ తో ట్యూషన్స్ కానీ ఇలాంటివి చేసుకుంటే బెటర్ అంటారు. లేదంటే షేర్స్ ట్యూషన్స్ ప్లస్ డిటిపి వర్క్స్ కావచ్చు. పూర్తిగా కంప్యూటర్ ఉన్నది, కంప్యూటర్ ద్వారా మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్నిటి మీద నాలెడ్జ్ పెంచుకోవటం, ఆన్లైన్ ట్రేడింగ్ లాంటివి చేసుకోవటం, ప్లస్ ఈరోజు కావాలంటే కనుక ebay.com ఇలాంటి వెబ్సైట్స్లో ఏదన్నా వస్తువు తయారు చేయగలిగిన సత్తా ఉంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్స్ లేకపోతే శారీ పెయింటింగ్స్ లేదా రకరకాల ఏదన్నా చేసే సత్తా ఉంటే కనుక, పేపర్ బ్యాగ్స్ లాంటివి చేయటం ఇలాంటివి ఉంటే కనుక, వాటన్నిటిని ebay.com సైట్ ఇలాంటి వాటిలోకి వెళ్ళేసి రిజిస్టర్ ఒక సెల్లర్గా రిజిస్టర్ చేసుకొని ఇంటర్నెట్ ద్వారా నమ్ముకోవచ్చు. అమ్ముకుంటే కనుక కావాల్సిన వాళ్ళు తెప్పించుకుంటారు, దాని ద్వారా బిజినెస్ చేసుకోవచ్చు. ఇలా నిజంగా పద్ధతి ప్రకారం బిజినెస్ చేసుకోవడానికి సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ట్యూషన్స్ ఇవన్నారు కదా, మనం ఆన్లైన్లో ట్యూషన్స్ చెప్తున్నామని చెప్పి వేరే వాళ్ళకి తెలిసేలా ఎలా చేసుకోవచ్చు అంటారు? ఆన్లైన్లో ట్యూషన్ చెబుతున్నామని చేసుకోవడానికి మన సొంతంగా ఒక వెబ్సైట్ కానీ ఒక బ్లాగ్ కానీ ఒకటి తయారు చేసి పెట్టుకొని మనకు తెలిసిన సర్కిల్స్లో ఫస్ట్ దాన్ని ఫలానా దాంట్లో ట్యూషన్ చెబుతున్నామని చెప్పేసి స్ప్రెడ్ చేసి మౌత్ పబ్లిసిటీ చేసుకొని, వాళ్ళు ఇప్పుడు కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి నేర్పించడం ద్వారా వాళ్ళు మౌత్ పబ్లిసిటీ ద్వారా వేరే వాళ్ళకి చెబుతూ ఉంటారు. త్రూ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ ఇలా కూడా జాయిన్ చెబుతూ ఉంటారు. ప్లస్ గూగుల్ కూడా ఇండెక్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం వాడే కీవర్డ్స్ ద్వారా ఇప్పుడు ఆన్లైన్ ట్యూషన్స్ ఆన్ మ్యాథ్స్ అని చెప్పేసి మనం కీవర్డ్ ఇచ్చాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ సైట్ సేమ్ అదే మెటీరియల్ మనం ఇస్తుంటే గూగుల్లో ఇండెక్స్ అవుతుంది అది. సో వేరే వాళ్ళు కూడా మన సైట్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. తెలుసుకొని డైరెక్ట్గా వచ్చి మన అప్రోచ్ కావచ్చు. సార్, ట్యూషన్స్ చెప్పేటప్పుడు వీళ్ళొక చోట స్టూడెంట్స్ ఇంకొక చోట ఉన్నప్పుడు మనీ ట్రాన్స్ఫర్ ఎలా బెటర్ అంటారు? మనీ ట్రాన్స్ఫరింగ్ సింపుల్గా ఈరోజు అంతా పేపర్లెస్ అయిపోయింది కదండి. సింపుల్గా ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ నెంబరు, మన బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. మన ఏ బ్రాంచ్ ఉందా అంది ఆటోమేటిక్గా వాళ్ళు డైరెక్ట్గా పేపాల్ ద్వారా కానీ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కానీ మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసేసేస్తారు. సో పేమెంట్ గురించి ఎలాంటి వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే, ముందే మన అకౌంట్కి క్రెడిట్ చేసేసుకునేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టుకుంటే సరిపోతుంది. ప్లస్ మన ఛార్జ్ ఎలా ఉంటుంది అన్నది, అంటే క్లాస్ మొత్తానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయింటింగ్ అనేది నేర్పించాలనుకోండి, పెయింటింగ్ క్లాస్ మొత్తానికి ఛార్జీ తీసుకోవాలా లేకపోతే పర్ సెషన్కి అంటే 60 మినిట్స్ ఉండే ఒక సెషన్కి ఇంత అన్ని ఛార్జీ చేయాలా, ఇలాగా ఫ్లెక్సిబిలిటీ మనకు ఎలా నచ్చితే కనుక అది వాళ్ళకి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి చెప్పుకోవచ్చు మనం. సో ముందే టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుంటే సరే. సో ఇలా ఇంటర్నెట్ త్రూ ట్యూషన్స్ కానీ ఇంకేదైనా ప్రోడక్ట్ కానీ మనం చేయొచ్చు. సో శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆన్లైన్ జాబ్స్ ఎలాంటి వాటిని అప్రోచ్ అవ్వచ్చు, ఎలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు అని చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సఖులు, చూసారు కదండి ఈరోజు sakhi.com ఆన్లైన్ జాబ్స్ ఎలాంటి వాటిని మనం ప్రిపేర్ చేయాలి, ఎలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు అని మన ఎక్స్పర్ట్ నల్లమూతి శ్రీధర్ గారు చెప్పిన విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక సెగ్మెంట్తో మళ్ళీ మన sakhi.com కలుద్దాం. అందాక సెలవు మరి, నమస్కారం.